सत्याग्रह दीक्ष प्रधान एजेंडा अग्नि पथका देश भद्रता कापाड़ी अदे विधा पात पद्धत आर्मी रिक्रूटमेंट जरगाली अदे विधा पेट्टिनटुवंटि आर्मी एवरैते प्रिपेर अयिनटुवंटि आर्मी अभ्यर्थुलु एवरैते मोन्न रैल्वे स्टेशन लो जरिगिनटुवंटि कोंत इब्बंदिकरमैन परिस्थितुलो पाल्गोन्न युवकुल मीद पेट्टिनटुवंटि केसुलनु वेंटने वेनिक्कि तीसुकोवालनि कांग्रेस पार्टी रोजु मुलुगु केंद्रंगा ई सत्याग्रह दीक्षनु निर्वहिंचडं जरुगुता उंदि। नेनु इवाल मोडी गारिकि ओकटे अडुगुता उन्ना, मीरु संवत्सरानिकि 2 कोट्ल उद्योगालु इस्तामनि चेप्पि 8 संवत्सरालु अयितांदि, 16 కోట్ల ఉద్యోగాలు ఇచ్చిరా, కనీసం 16,000 ఉద్యోగాలను ఇచ్చిరా నేను అడుగుతాను। ఉద్యోగాలు ఇవ్వలేక ఇవాల మరి ఆర్మీ తోటి దేశ భద్రత తోటి రాజకీయ ప్రయోజనం పొందాలని ఆర్మీ అభ్యర్థుల యొక్క ఉద్యోగ భద్రతను నాశనం చేసి అవుట్ సోర్సింగ్ పేరు తోటి ఇవాల మో ఆదాని అంబారిల కూడా ఆర్మీ అదే విధంగా దేశ భద్రతను వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ చేతుల్లో భద్రంగా పెట్టడం కోసం ఈ అగ్నిపథ అనేటువంటి పథకాన్ని తీసుకొచ్చారు అనేది మనకు అర్థమైతా ఉంది। అంటే చాలా మందికి ఉద్యోగాలు ఇచ్చినట్టుగా ఉండాలి, ఉద్యోగాలు చేసిన వాళ్ళందరూ కూడా ఆర్మీలో చేరిన తర్వాత 4 ఏళ్ళకి వచ్చి వాళ్ళు బీజేపీ ఆఫీస్ లో బీజేపీ కార్యకర్తలుగా లేదా బీజేపీ ఆఫీస్ లో సెక్యూరిటీ గార్డుగా లేదా ప్లంబర్ లేదా ఎలక్ట్రికల్ పని చేసుకోవడానికని ఈ అగ్నిపథ తీసుకొచ్చి దేశ భద్రతను ప్రమాదంలో ముంచడమే కాకుండా యువకుల యొక్క మంచి ఆలోచనలు కూడా దెబ్బతీసేటువంటి అగ్నిపథను వెంటనే రద్దు చేయాలి, ఇదే మా ప్రధాన డిమాండ్. అదే విధంగా ఆయనేమో ఆర్మీ తో ఆట ఆడుతున్నారు అక్కడ మోడీ గారు, ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కనీసం ఇవాల పోలీస్ అధికారులకు ఎన్నో కలలు చూపించారు తెలంగాణ ఉద్యమంలో, వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేసి పోలీసులందరూ కూడా వారంతా సెలవులు అన్నారు, ఇదన్నారు అదన్నారు, ఏది లేదు, పిఆర్సి కూడా లేదు, ఉద్యోగ జీతాలు కూడా టైంకు రాలేదని వాళ్ళు కనీసం మాట్లాడుతున్నారు, ఆవేదన చెందితే కూడా వాస్తవం వాస్తవంగా మాట్లాడితే కూడా ఇవాళ ఆ పోలీసుల మీద కూడా చర్యలు తీసుకుంటున్నది కేసీఆర్ గారు. ఎంత దుర్మార్గం అండి, ఆయనేమో ఆర్మీ తోటి ఆటాడుతున్నారు మోడీ గారు, ఇక్కడ పోలీసులతోటేమో కేసీఆర్ గారు వాళ్ళ జీవితాలతో చెలగట్టమంటారు. మరి జీతాలు ఇవ్వకుంటే వాళ్ళు పని చేస్తారు, డ్యూటీ చేస్తారు, నెల నెల వారీగా వాళ్ళు పాల బిల్లులు, పిల్లల స్కూల్ బిల్లులు, లేకుంటే కరెంటు బిల్లులు ఇవేమైనా ఆపగలిగినరా? కరోనా వచ్చి పెద్ద ఎత్తున జనాలు అతలాకుతరం అయితే కనీసం కరెంటు బిల్లు కూడా మీరు మాఫీ చేయలేకపోయింది. అదే వందలాది ఎకరాలు ఉన్నటువంటి మీలాంటి ఫామ్ హౌస్లకు మాత్రం లక్షలాది రూపాయల కరెంటు బిల్లులు మాత్రం మాఫీ. ఈ రోజు ఇది అందుకనే అగ్నిపథ అనే పథకం దేశాన్ని ప్రమాదంలో నెట్టే పథకము. కేవలం ఆర్మీలో చేరాల్సిన యువకులందరినీ ఈ బీజేపీ ఆఫీస్ దగ్గర సెక్యూరిటీగా మార్చేటువంటి పథకం. దీన్ని బేషరతుగా ప్రతి యువకుడు, ప్రతి తల్లిదండ్రి, ప్రతి భారతీయుడు ఈ అగ్నిపథ పథకాన్ని వ్యతిరేకించాలి, పాత పద్ధతిలోనే రిక్రూట్ జరగాలి. అదే విధంగా మన సికింద్రాబాద్ లో జరిగినటువంటి గొడవలలో కేసుల పాలై జైల్లో ఉన్నటువంటి వాళ్లకు చిత్తశుద్ధి ఉంటే టిఆర్ఎస్ ప్రభుత్వం వెంటనే కేసులు ఎత్తివేసి బేషరతుగా విడుదల చేయాలని మేము ఈ రోజు ఈ సత్యాగ్రహ దీక్షను చేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారాలు.